లక్ష్మి హిందూ మత ప్రధాన దేవత ఈమె త్రిమూర్తులలో ఒకరేన విష్ణువు భార్య పార్వతి సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు ఈమె డబ్బు సంపద శాంతి శ్రేయస్సు అదృష్టాలకు దేవతగా పరిగణించబడుతుంది భారతదేశంలో దీపావళి పండుగ నాడు హిందువులు ఈమెను పూజిస్తారు లక్ష్మీదేవి చీర కట్టుకుని అభరణాలను ధరించి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది లక్ష్మీదేవి నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులతో పుష్పాలను పట్టుకుని రెండు చేతులతో బంగారు నాణ్యాలను అనుగ్రహిస్తూ ఉంటుంది ఈమె తామర పువ్వు మీద కూర్చుని సాధారణంగా ఏనుగులతో ఉంటుంది ఈమెకు అనేక అవతారాలు ఉన్నాయి అంటే మానవుని రూపంలో లేదా మరే ఇతర రూపంలో నైనా భూమిపైకి వచ్చే దేవత విష్ణుదేవేరి అయిన లక్ష్మి విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా అతనితో పాటు ఈమె కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా కలియుగల్లో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా అవతారాలను ఎత్తి అతనిని వివాహం చేసుకుంటుంది లక్ష్మిని మహాలక్ష్మి అని కూడా అంటారు ప్రతి సంవత్సరం శ్రావణమాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మీదేవి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు దీపావళి సందర్భంగా నవరాత్రి సందర్భంగా కూడా లక్ష్మీ పూజలు జరుపుకుంటారు శ్రీ అనే పదం సిరి పదానికి సమానం అనగా సంపద ఐశ్వర్యానికి దేవత మానవాళికి ఎనిమిది రకాల లక్ష్యాలు అవసరం అందుకే ఆ లక్ష్యాలు అష్టలక్ష్ములుగా అవతరించాయి లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లేనని భావన ఒకటి ఆదిలక్ష్మి మహాలక్ష్మి అని కూడా అంటారు నాలుగు హస్తాలతో ఒక చేత పద్మం మరొక చేత పతాకం ధరించి రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది రెండు ధాన్యలక్ష్మి ఎనిమిది చేతులతో పచ్చని వస్త్రాలతో ఉంటుంది రెండు చేతులలో పద్మాలు ఒక చేతగద మూడు చేతులలో వరికంకి చెరకుగడ అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది మూడు ధైర్యలక్ష్మి వీరలక్ష్మి అని కూడా అంటారు ఎనిమిది చేతులు కలిగినది ఎర్రని వస్త్రాలు ధరించింది చక్రం శంఖం ధనుర్బాణాలు త్రిశూలం రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉండును నాలుగు గజలక్ష్మి రాజ్యప్రదాత నాలుగు హస్తాలు కలిగిన మూర్తి ఇరువైపులా రెండు గజాలు అభిషేకం చేస్తుంటాయి ఎర్రని వస్త్రాలు ధరించింది రెండు చేతులలో రెండు పద్మాలు కలిగింది రెండు చేతులు ముద్రలలో ఉంటాయి ఐదు సంతాల లక్ష్మి ఆరు చేతులు కలిగింది రెండు కలశాలు ఖడ్గం డాలు ధరించింది వడిలో బిడ్డ కలిగి ఒకచేత అభయముద్ర కలిగింది మరొక చేయి బిడ్డను పట్టుకుని ఉంటుంది బిడ్డ చేతిలో పద్మం ఉంది ఆరు విజయలక్ష్మి ఎనిమిది చేతులు కలిగినది ఎర్రని వస్త్రాలు ధరించింది శంఖము చక్రము ఖడ్గం దాలు పాసం ధరించింది రెండు చేతుల వరదాభయం ముద్రలు కలిగినది ఏడు విద్యాలక్ష్మి శారదాదేవి చేతి ఎందు వీణ ఉంటుంది ఎనిమిది ధనలక్ష్మి ఆరు హస్తాలు కలిగిన మూర్తి ఎర్రని వస్త్రాలు ధరించింది శంఖ చక్రాలు కలసం ధనుర్బాణాలు పద్మం ధరించిన మూర్తి అభయముద్రలోనున్న చేతి నుండి బంగారు నాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది